విష్ణుపూర్ అనే గ్రామంలో సుధాకర్ అనే ఒక పెద్ద కొబ్బరి తోట వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక పెద్ద కొబ్బరి తోట కూడా ఉండేది. అతను ప్రతి సంవత్సరం కొబ్బరి బొండాలు అమ్మి చాలా డబ్బులు సంపాదించేవాడు. ఈ సంవత్సరం కూడా అతని తోటలో చాలా మంచి కొబ్బరి పంట పండింది. కానీ ఈ సంవత్సరం లాక్డౌన్ కారణంగా కొబ్బరి బొండాలను కిందికి తెచ్చే కూలీలు ఎవ్వరూ దొరకలేదు. అందరూ వారు వారి ఊర్లకు వెళ్లిపోయారు. అదే గ్రామంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే కొబ్బరి బొండాలు కోసేవాడు. అతని పేరు దీపక్. దీపకన్నా, నువ్వు నా తోటలో కొబ్బరి బొండాలు కోసే పని చేస్తావా? ఇవాళ రేపు కొబ్బరి బొండాల ధర చాలా పెరిగింది. అయ్యో లేదు సుధాకర్ గారు, నేను రేపు సూరజ్ శెట్ దగ్గరికి పనికి వెళ్ళాలి. మీకు కావాలి అంటే ఒక వారం తర్వాత మీ దగ్గర పనికి వస్తాను. నేను అప్పటిదాకా చాలా బిజీగా ఉంటాను. అయ్యో రామా, ఒక వారమా? అలా చేస్తే అన్ని కొబ్బరి బొండాలు పాడైపోతాయి. చూడండి సేటు, మీరు నాకు ఒక కొబ్బరి బొండంకి 10 రూపాయలు ఇస్తాను అంటే నేను వస్తాను. నాకు తెలుసు సిటీలో ఒక కొబ్బరి బొండంకి 50 రూపాయలు అమ్ముతారు అని. ఏంటి, నీకేమైనా పిచ్చా? 10 రూపాయల? మరీ నువ్వు ఎక్కువగా ఆశిస్తున్నావు. పనిచేసేవారు ఎవరు లేరు అని నువ్వు దాన్ని అలసుగా తీసుకుంటున్నావు కదా. మీరు ఏమైనా అనుకోండి, మీ ఇష్టం. లేకపోతే ఒక పని చెయ్యండి, మీరే ఎక్కి కొబ్బరి బొండాలు తెంచుకోండి. ఇక దీపక్ అలా మాట్లాడటం విని సుధాకర్ అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరుసటి రోజు సుధాకర్ కొబ్బరి చెట్టు ఎక్కి కొబ్బరి బొండాల దాకా చేరుకుంటాడు. కొబ్బరి బొండాలు కోయటం తనకు అలవాటు లేకపోవటం వల్ల బొండాలు కోస్తూ కోస్తూ చేయి జారి బొండాలతో పాటు అతడు కింద పడిపోతాడు. ఇంకా అతని నడుముకి దెబ్బ తగులుతుంది. అప్పుడే సిటీ నుండి ఒక డాక్టర్ వచ్చి చెకప్ చేసి మందులు ఇస్తుంది. అప్పుడు డాక్టర్ సుధాకర్ తో ఇలా అంటుంది, చూడండి, మీరు అంత సాహసం చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు కొబ్బరి బొండాలు తెంచాలనుకుంటే సిటీలో ఒక కోత మిషన్ వచ్చింది. దానితో మీరు సులువుగా చెట్టు ఎక్కగలరు. ఇంకా కొబ్బరి బొండాలన్నీ తెంచగలరు. దానితో స్వయంగా మీ పని మీరే చేసుకోవచ్చు. సరేనా? సరే డాక్టర్ గారు, అలాగే చేస్తాను. మరుసటి రోజు సుధాకర్ ఆ మిషన్ని సిటీ నుండి తెప్పించుకుంటాడు. వాహనానికి ఉన్నట్లుగానే దానికి 2 టైర్లు ఉన్నాయి. ఇంకా సులువుగా ఒక మనిషి కూర్చొని చెట్టు ఎక్కగలరు. అలాగే సుధాకర్ ఆ మిషన్ మీద కూర్చొని చెట్టు ఎక్కి కొబ్బరి బొండాలు తెంచుతూ ఉంటాడు. అలా తెంపుతూ తెంపుతూ ఒక ట్రాక్టర్ కొబ్బరి బొండాలను చాలా సులువుగా తెంపుతాడు. ఇదంతా చాటుగా చూస్తూ గమనిస్తున్న దీపక్ సుధాకర్ తో ఇలా అంటాడు, అరే సేటు, మీరు ఎందుకు నా సంపాదన మీద బురద జల్లుతున్నారు? ఒకవేళ అందరూ ఈ మిషన్ని చూశారంటే నాకు తినడానికి కూడా డబ్బులు ఉండవు. నన్ను ఆ రోజు జరిగిన దానికి క్షమించండి. నాకు అర్థమయ్యింది. మీకు కావాలి అంటే నేనే ఈ మిషన్ మీద ఎక్కి మీకు కొబ్బరి బొండాలు తెంచి ఇస్తాను. కేవలం ఒకరోజు కూలి ఇవ్వండి, సరిపోతుంది. మరి ఇప్పుడు వచ్చావు దారికి. ఇంకా నాటకాలు ఆపి అందరికీ తక్కువ ధరలో కొబ్బరి బొండాలు తెంచి ఇవ్వు, సరేనా? అప్పటి నుండి సుధాకర్ ఏది చెప్పినా దీపక్ అదే చేసేవాడు. అతి పెద్ద టైర్లతో అంబులెన్స్, పక్కవారికి సాయం చేయడం అంటే చాలా గొప్ప విషయం. అలాంటి ఆలోచనలు ఉండే ఒక వ్యక్తే వికాస్. అతను చిన్నతనం నుండే అందరికీ సాయం చేయాలని చూస్తాడు. అందుకే ఆ ఊర్లో అతనంటే అందరికీ చాలా గౌరవం. అందువల్లే అతను నర్సింగ్ కోర్స్ చేసి ఒక నర్స్ అయ్యాడు. అతను పట్టణంలో ఇంకా ఊరిలో తిరిగి హాస్పిటల్స్లో ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. సార్ నమస్కారం, నేను నా నర్సింగ్ కోర్సు పూర్తి చేశాను. నేను అందరికీ ఇంకా రోగులకి సేవ చేయాలని అనుకుంటున్నాను. నాకు మీ దగ్గర ఉద్యోగం ఏమైనా దొరుకుతుందా? అలాగా, నువ్వు సేవ చేయాలనుకుంటున్నావా? అయితే నేను ఇక్కడ చపాతీలు చేసుకుంటున్నానా? పెద్ద వచ్చాడు సేవ చేయడానికి. వెళ్ళి వెళ్ళి ఇక్కడి నుంచి. సేవ చేయాలనుకుంటే సొంతంగా ఒక హాస్పిటల్ మొదలుపెట్టుకో. వికాస్ ఎక్కడికి వెళ్ళినా కూడా అతనిని బయటికి పంపించేసేవారు. ఒకరోజు అతను ఊరి సెంటర్లో టీ తాగుతుండగా ఇంతలో అతని మిత్రుడు సూరజ్ని కలుస్తాడు. అలా ఇద్దరూ మాటల్లో పడిపోతారు. మిత్రమా వికాస్, ఎలా ఉన్నావు నువ్వు? పని ఎలా నడుస్తుంది? ఏం పండ్రా, నేను ప్రజలకి సేవ చేయడానికి నర్సింగ్ కోర్స్ చేశాను, కానీ ఎవ్వడూ కూడా నాకు ఉద్యోగమే ఇవ్వడం లేదు. మిత్రమా, నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు ఒక అంబులెన్స్ ఒకటి ఎందుకు కొనకూడదు? ఈ రోజుల్లో అంబులెన్స్కి చాలా మంచి డిమాండ్ ఉంది.
దానివల్ల నీకు చాలా మంచి ఆదాయం ఉంటుంది. ఇంకా సేవ చేయాలన్నా నీ కోరిక కూడా తీరిపోతుంది. కానీ నువ్వు సాధారణమైన అంబులెన్స్ కాదు, ఏదైనా కొత్త ఐడియాని పట్టుకుని ఒక ప్రత్యేకమైన అంబులెన్స్ కొనాలి. అప్పుడు వికాస్ మొత్తం రాతంతా ఆలోచిస్తూనే ఉండిపోయాడు. అప్పుడు ఒక చాలా పెద్ద అంబులెన్స్ని చేద్దామని చూస్తాడు. అప్పుడు వెంటనే సూరజ్ దగ్గరికి వెళ్ళి తన ఐడియా గురించి మొత్తం చెప్తాడు. ఒరే సూరజ్, థ్యాంక్స్ రా, నాకు నీ వల్లే ఈ ఐడియా వచ్చింది. నేను పెద్ద చక్రాలతో అతిపెద్ద అంబులెన్స్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ పెద్ద చక్రాల అంబులెన్స్తో నేను సునాయాసంగా మొత్తం ట్రాఫిక్ని దాటుకుంటూ రోడ్డు పైనుంచి వెళ్ళగలను. అలా నేను అందరికన్నా ముందుగా రోగుల్ని తీసుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళగలనురా. ఐడియా అయితే చాలా బాగుందిరా. నేను ఒక మెకానికల్ ఇంజనీర్ని కదా, అందుకే నేను కూడా నీకు కొంత సహాయం ఇవ్వగలను. అలా ఇద్దరు మిత్రులు కలిసి ఒక వారం రోజుల్లోనే ఒక పెద్ద చక్రాల అంబులెన్స్ తయారు చేస్తారు. దాని చక్రాలు చాలా పెద్దవిగా ఉండేవి. ఇంకా అంబులెన్స్ చాలా ఎత్తులో ఉంది, ఇంకా చాలా పెద్దది కూడా. అందులో చాలా సునాయాసంగా 10 మంది రోగుల్ని ఒకేసారి తీసుకువెళ్ళచ్చు. మిత్రమా సూరజ్, నువ్వు కానీ లేకపోయి ఉంటే ఇది నా వల్ల అయ్యి ఉండేది కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు నా కళ నెరవేర్చావు. వికాస్ సునాయాసంగా మొత్తం ట్రాఫిక్ని దాటుకుంటూ రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ మీద నుంచి త్వరగా రోగులని హాస్పిటల్కి తీసుకువచ్చేవాడు. దానివల్ల డాక్టర్లు కూడా ఆనందించేవారు, ఇంకా రోగులు కూడా. అప్పటినుంచి వికాస్ యొక్క పెద్ద టైర్ల అంబులెన్స్ పట్టణాల్లో ఇంకా ఊళ్ళలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. అలాగే కొన్ని రోజుల్లోనే వికాస్ ఆదాయం కూడా పెరుగుతుంది. అయినా అతను అందరికన్నా తక్కువ డబ్బులు తీసుకుని వాళ్ళకి సేవ కూడా చేసేవాడు. ఆటోరిక్షా ట్రైన్ డ్రైవర్. సిమ్లాపూర్ అనే ఊరిలో నవీన్ అనే ఒక అతను ఆటోరిక్షా నడిపేవాడు. అతను చాలా పిసినారి, ఇంకా అత్యాశ కలిగినవాడు. ప్రతి ఒక్కరి నుంచి చాలా ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. ఒకరోజు చంపక్ అనే ఒక అతను నవీన్ ఆటోని ఆపుతాడు. ఇదిగో అన్నా, నేను సిమ్లాపూర్ మార్కెట్లో ఒక పెద్ద బంగారు షాప్కి వెళ్ళాలి, చెప్పు ఎంత కావాలో. ఇతనేదో పెద్ద సేట్లాగా ఉన్నాడు, ఇతని దగ్గర నేను కొంచెం ఎక్కువ డబ్బులే అడుగుతాను. సార్ మీరు నాకు 1000 రూపాయలకి పైగా ఎంత ఇచ్చినా తీసుకోవడానికి తయారుగా ఉన్నాను. అయ్య బాబోయ్, నువ్వు అత్యాశ సంఘానికి ప్రెసిడెంట్ లాగా ఉన్నావు. ఏమి చెయ్యను సార్, సంసార బాధ్యతలు ఉన్నాయి కదా, ఎంతో కొంత దాయాలి కదా. నవీన్ ఎప్పుడైతే అతనిని బంగారు షాప్ దగ్గరికి తీసుకువెళ్తాడో అప్పుడు చంపక్ 5000 రూపాయలు ఇస్తాడు. అది చూసి 5000 రూపాయలా? ఏంటి సార్, మీరు కొంచెం ఎక్కువగానే ఇస్తున్నట్టున్నారు. అరే లేదు బాబో, నువ్వు నా సొంత తమ్ముళ్లా ఉన్నావు, ఉంచుకో, నీకు పనికొస్తాయి కదా. ఇప్పుడు నువ్వు నా అన్నయ్యవి అంటే నా జీవితం కూడా సెట్ చేయన్నా. నేను ఈ ఆటోని నడిపి ఏమీ సంపాదించలేకపోతున్నా, దాయలేకపోతున్నాను. అవునా, అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ ఆటోకి ఒక ట్రైన్ బోగీని తగిలిద్దాము, అప్పుడు నువ్వు ఎక్కువ ప్యాసింజర్స్ని తీసుకువెళ్ళచ్చు, ఇంకా ఎక్కువ లాభం కూడా ఉంటుంది. అలా చెప్పి చంపక్ ఆటోని తీసుకువెళ్ళి ఆటో వెనుక ఒక ట్రైన్ బోగీని పెడతాడు. కానీ నవీన్కి తెలియని విషయం ఏంటంటే చంపక్ ఒక పెద్ద గోల్డ్ స్మగ్లర్. అతను నవీన్ ఆటో వెనుక పెట్టిన ట్రైన్ బోగీల్లో సీట్ల కింద బంగారం పెట్టి స్మగ్లింగ్ చేయడానికి చూస్తాడు. అతను ట్రైన్ని బంగారంతో నింపేస్తాడు. నవీన్ తెలియకుండా ఆ ఆటోరిక్షా ట్రైన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. అయ్యో ఇదేంటండి. ప్రియా చూడు, ఇంకా మనకి అదృష్టం పట్టినట్టే. పొద్దున్న నాకు ఒక అతను బస్టాండ్ నుంచి మార్కెట్కి వెళ్ళడానికి 5000 రూపాయలు ఇచ్చాడు. అవునా, 5000 రూపాయలా? నాకు అందులో ఏదో అనుమానంగా ఉందండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరుసటి రోజు ఉదయం చంపక్ నవీన్కి ఫోన్ చేస్తాడు. ఇంకా ఆ ఆటో ట్రైన్ని ఒక ప్రదేశానికి తీసుకురమ్మని అడుగుతాడు.
కానీ నవీన్ ఎప్పుడైతే ఆ ఆటో ట్రైన్ని ఒక బంగారు షాప్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటాడో ఇంతలో పోలీసులు అతనిని ఆపుతారు. ఏంట్రా ఇది, ఏముంది ఈ ట్రైన్ బోగీలో? ఏమీ లే సార్, మొత్తం ఖాళీనే. ఇంతవరకు ఎవ్వరిని ఎక్కించలేదు. ఏమైంది సార్? అవునా, అదా సంగతి. కానిస్టేబుల్ వెళ్ళు, వెళ్ళి తనిఖీ చేయి. ఎప్పుడైతే కానిస్టేబుల్ చెక్ చేస్తాడో ట్రైన్ బోగీ సీట్ల కింద బంగారం ఉంటుంది. అప్పుడు నవీన్కి అర్థమైపోతుంది చంపక్ ఒక బంగారం స్మగ్లర్ అని, ఇంకా చంపక్ అతనిని మోసం చేశాడని. కానీ ఎప్పుడైతే నవీన్ అతనికి ఫోన్ చేశాడో అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అప్పుడు పోలీసులు నవీన్ని ఇంకా ఆటో ట్రైన్ని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి నవీన్ని బాగా చితక్కొట్టి జైల్లో పెట్టేస్తారు.